ఇంకా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉందని అనుకుంటున్నారండి మీరు హండ్రెడ్ చేస్తున్నాం ప్రస్తుతం రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని ఈ పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేయటం అనేటువంటి కరెక్ట్ ఎక్స్ అని నమ్ముతారా మీరు ఏదైనా నన్ను ఇటువంటి ప్రశ్న ఇప్పుడు వైఎస్ గారి గురించి విజయమ్మ పుస్తకం రాశారు ఆ పుస్తకంలో మీ ప్రస్తావన కనీసం లేదు ఎక్కడైనా ఒక చోట ఉందేమో అని నేను అంతరా పుస్తకంలో ఎక్కడ కూడా మీ ప్రస్తావన లేదు వైఎస్ ఆత్మ అని జనం భావిస్తున్నారు మీడియా భావించింది రాసింది మీరు చెప్పారు నేను వైఎస్ ఆత్మ లాంటి వాడిని అని చెప్పి చెప్పారు మీరు నేను ఏ రోజు వైఎస్ ఆత్మ చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అధికారంలోకి తిరిగి రాగలరా లేదా రాజకీయాల్లో అనుభవం అని కానీ నేను జ్యోతిష్కొని కాదు అంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోరు కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధాన పాత్ర ప్రధాన భూమిక పోషించబోతున్నారు అనేటువంటిది వస్తుంది ఎంతవరకు నిజమేది వీర కొంత నిప్పు ఉంది కాబట్టి పొగస్తోంది నమస్కారం కేపి గారు నమస్తే సతీష్ బాబు గారు వైఎస్ ఆత్మ నా ఎదురుగుండా కూర్చునిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ నా ఎదురుగుండా కూర్చునిది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలని చూసి వైఎస్ ఆత్మ క్షోభిస్తోందా సంతోషిస్తోందా లేక మౌనంగా ఉండిపోవాలని అనుకుంటోందా మానసికంగా దీనికి ఆన్సర్ చేయాలంటే క్లిష్టమైన ప్రశ్నే కొన్ని పరిణామాల వలన డెఫినెట్గా ఆనందంగా ఉంది కానీ కాంగ్రెస్ పార్టీకి దాని వలన జరిగిన పరిణామాలను చూసుకుంటే ఆత్మ క్షోభిస్తూ ఉంది దాంట్లో ఒక్కొక్కసారి నా అంతరాత్మ నువ్వు చేయవలసినంత క్రియాశీలకంగా వ్యవహరించి దాంట్లో డెసిసివ్గా చేయలేదేమోనని అప్పుడప్పుడు నేను కొన్ని సమయాల్లో మౌనంగా ఉండటం కూడా కరెక్ట్ కాదేమో అని ఇవాళ రెట్రెస్పెక్ట్గా ఆలోచిస్తే ఒక్కోసారి ఆ ఫీలింగ్ వచ్చే మాట కరెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు మీ జీవితం ముడిపడుద్ది ఎక్కువ భాగం భాగం దీంట్లో రెండు వేల తొమ్మిదిలో ఆయన నిష్క్రమించినప్పటి నుంచి ఆయన వెళ్ళిపోయినప్పటి నుంచి జరిగినటువంటి పరిణామాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాష్ట్ర విభజన రెండవది దానికంటే ముందు జగన్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంతంగా ఒక పార్టీ పెట్టుకున్నాను ఈ రెండు పరిణామాలు చాలా కీలకమైనటువంటి పరిణామాలు రాష్ట్ర చరిత్రలో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అధ్యాయంలో ఈ పక్క పక్కన పెట్టుకొని చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పాత్రకి మీరు ఎక్కువ బరువు ఇచ్చారు ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలని అనుకున్నారు కానీ సోనియా గాంధీ పడలిపోలేదు దాంతో ఆయన పక్కకు జరిగి వేరే పార్టీ పెట్టుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫీల్ అవుతున్నారు బయట నేను మనసా వాచ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాను కాంగ్రెస్ పార్టీలోనే ఉండి మనం సాధించుకుందాం కాంగ్రెస్ పార్టీని వదలకూడదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూనే ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండాలనేది నేను అనుకుంది సమవ్ దాన్ని నిర్వహించటంలో నేను ఫెయిల్ అయ్యాను లేకపోతే పరిస్థితులు వేరే రకంగా ఉన్నాయి అని నేను చెప్పలేను కానీ అది నా ఫెయిల్యూర్ కింద కూడా నేను అంగీకరించక తప్పదు అది వాస్తవం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కానీ విభజిత రాష్ట్రానికి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదు వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి కాదు కాంగ్రెస్ పార్టీలో నుంచి కాదు ఆ రెండిటికీ కూడా ఇంటర్లింగ్గా ఉండటం అది కూడా ఒక నన్ను దట్ విల్ హాంట్ మీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది లైఫ్ జీవితంలో నాకు అత్యంత బాధ కలిగించే విషయాల్లో రాష్ట్ర విభజన కూడా తర్వాత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఇచ్చేట రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నేను హ్యాపీగానే ఉన్నాను రాష్ట్రంలో నాకు విభజిత రాష్ట్రంలో నా గుర్తింపు నాకే ఉంది నాకు ఇచ్చే గౌరవం నాకే ఇస్తున్నారు తెలంగాణ సమాజంలో నేను చక్కగా ఈ అది కాదు విషయం తెలుగు జాతి కలిసి ఉంటే దానికి ఉండే హుందాతనం దానికి ఉండే బలం దానికి ఉండే గౌరవం దానికి ఉండే ఔన్నత్యము వేరుగా ఉంటాయని ఆ రోజున మహానుభావులు స్వామి రామానంద ఆయన ఏం కలిసి ఉండకూడదు అని అనుకోలేదు కదా ఆయన ఓదార్పు యాత్ర చేయాలని అనుకున్నాను దానికి జగన్ జగన్ కదా జగన్ నేను దాంతో ముడి నా జీవితంలో జరిగిన ఒక పరిణామంలో ఆ రెండు రెండు ఇష్యూస్ జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి రీజనల్ పార్టీ పెట్టుకోవడం ఒక ఇష్యూ రాష్ట్రం విడిపోవడం అనేది ఒక ఇష్యూ వాటికి ఇంటర్ లింక్ ఉంది లేదా లేదని అనడానికి కూడా ఏం లేదు రెండు డెఫినెట్గా నా ఫెయిల్యూర్ వలన కూడా జరిగిన అనేది ఉంది దా దాని వలన నాకు వచ్చిన లేదు నష్టమే లేదు బాధపడినటువంటి సంఘటన ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారు సిన్సియర్గా వాళ్ళ అబ్బాయి వాళ్ళ కొడుకుని రాజకీయాల్లో తీసుకురావాలని లేకపోతే రాజకీయాల్లో ఎంకరేజ్ చేయాలని భావించారా ఇది నిజమేనా అసలు ఆయన అందులో అనుమానం లేదు రాజశేఖర రెడ్డి గారు అట్లా భావించకపోతే రెండు వేల తొమ్మిదిలో జగన్ ఎంపీ అవ్వటానికి అవకాశాలు కాంగ్రెస్ పార్టీ తరఫున తక్కువగానే ఉండేవి కదా అని ఆయన కొడుకు రాజకీయాల్లో రావాలని వృద్ధి చెందాలని ప్రజాసేవ చేయాలని తన కొడుకు సమాజంలో ఒక ఉన్నతమైన స్థానం పొందాలని రాజశేఖర రెడ్డి గారు ఆశించారు అందులో అది వాస్తవంలో తప్ప జరుగుతున్నటువంటి పరిణామాలని చూసి అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాలన యొక్క వ్యవహారంలో చాలా విమర్శలు వస్తున్నాయి ఆర్థికంగా రాష్ట్రం నష్టపోతోంది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు ఇది అనేక మందిని ఇబ్బంది పెడుతోంది ఇటువంటి చ రకరకాల విమర్శలు ఆరోపణలు వ్యాఖ్యలు వినిపిస్తున్నటువంటి తరుణంలో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఇందులో రెండు రకాలుగా ఉన్నాయి సతీష్ బాబు గారు మీకు తెలియని ఏం కాదు మీడియాతో సహా సమాజంతో సహా పొలిటికల్ పార్టీతో సహా అన్ని ఒట్టికల్గా డివైడ్ అయ్యి ఉన్నాయి ఒక అభిప్రాయం ఆద్య క్రమశిక్షణ లేదని ఈ మధ్య మరీ రీసెంట్గా చూస్తూ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్హ్యాపీగా ఉందని ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ క్రాస్ అయిందని ఆంధ్రప్రదేశ్ సో మౌలిక వసతుల్ని ఇంప్రూవ్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంది అని కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి సో వాటిలో వాస్తవాలు లేవనడానికి ఏమీ లేదు కొన్ని వాస్తవాలు అయితే ఉన్నాయి కానీ కరోనా టైంలో కొంతమంది ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా ఈ ఉచితాలు ఇవ్వటం వలన సమాజానికి మేలు జరిగింది అనేది ఒక వాదన ఉంది నేను త్రికరణ శుద్ధిగా కాంగ్రెస్ పార్టీ ఏది భావిస్తే నా భావనదే పార్టీ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ స్వేచ్ఛ ఎక్కువ కదా మాట్లాడచ్చు తప్పే లేదు అందులో మీరు ఇప్పుడు ఒక పదవిలోంచి బయటకి ఇప్పుడే వచ్చారు రాజ్యసభ ఎంపీగా సో బయటకు వచ్చేసరికి తర్వాత యూ కెన్ ఆల్వేస్ స్పీక్ లే దాని గురించి ఇబ్బంది అనేది పార్ పార్టీ మా పార్టీ చేసే అన్ని రిజర్ల్యూషన్స్లో మా పార్టీ చేసే అన్ని ఆందోళనలో నేను కూడా ఒక భాగస్వామిని ఇంకా కాంగ్రెస్ భవిష్యత్తు మీరు ఈ రాష్ట్ర తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో మేము నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం మీరు కావాలంటే ఆన్ రికార్డు మళ్ళీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ అడగండి నేను ఈవేళ తెలంగాణ రాష్ట్రంలో భాగస్వామిని తెలంగాణ రాష్ట్రంలోనే ఉండబోతున్నాను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో నేను కీలకమైన పాత్ర పోషిస్తున్నాను లేదా నాకు తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ బలపరచడానికి బలంగా ఉండటానికి నా వరకు నేను సేవ చేస్తూనే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర పురోగభివృద్ధి కాంగ్రెస్ పార్టీతో ఇంకా బాగా జరుగుతుందని నమ్ముతాను రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది ఇప్పుడు అంటే మీ ఉద్దేశం ప్రస్తుతం రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని ఈ పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేయటం అనేటువంటి కరెక్ట్ అని నమ్ముతారా మీరు నేను ఇందాక కూడా మీరు చెప్తాను నేను పార్టీ విషయాల్లో నా వ్యక్తిగత అభిప్రాయాలకి తావు ఇవ్వను అది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనైనా రేవంత్ రెడ్డి గారి విషయంలోనైనా రేవంత్ రెడ్డి గారిని మా హైకమాండ్ ఆయన సమర్థవంతంగా పార్టీని నడపగలడు అని వాళ్ళు నమ్మి చాలా రోజుల తర్వాత చర్చలు అన్ని రకాల అభిప్రాయ సేకరణలు వారికి వారు వారికి ఉన్న మార్గాల ద్వారా తీసుకొని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు మీరు ఏదైనా నన్ను అడగలుచుకుంటే ఇటువంటి ప్రశ్న హైకమాండ్ నిర్ణయానికి ముందడుగుంటే నాకు నా ప్రశ్నకి ఏదైనా నా నా సమాధానం ఏదైనా వీలుండేది అవకాశం ఉండేది హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకొని చేసిన తర్వాత ఇంకది మంచిదా చెడ్డదా అని నేను దాంట్లో ఏమి ఆలోచించను రాష్ట్ర విభజన రోజునే నాకు ఎంత హృదయం సంక్షోభించినా ఒక లైన్ దాటిపోలేదు నేను పార్లమెంట్లో నెలల తరబడి ప్లే కార్డు పట్టుకొని నిలబడ్డాను ఒక టైంలో మార్నింగ్ టు ఈవినింగ్ నిలబడి షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి పడిపోయాను అందరూ ఆందోళన కూడా చెందారు ఆ రోజున కూడా ఒక లెవెల్కి మించి నేను వ్యతిరేకించలేదు కొంతమంది నా సహచర మిత్రులు ఆ లెవెల్ కూడా దాటినా కానీ నేను ఆ లక్ష్మణ్ రేఖను క్రాస్ అవ్వలేదు ఈ మధ్య రాహుల్ గాంధీ చెవులో ఏదో ఊది వచ్చినట్టు వార్తలు వచ్చినాయి అసలు మీరు అడగటంలోనే కొంచెం కొంటిగా ఉంది మీ మీ ప్రశ్న రాహుల్ గాంధీ గారు తాపత్రయం కొంతమంది నాయకుల్ని ఆంధ్ర ప్రాంత నాయకుల్ని పిలుస్తూ నన్ను కూడా పిలిచారు వన్ టు వన్ మాట్లాడారు అది కూడా అంత దూరంలో కూర్చొని చెవులో ఊదడానికి అసలు ఆస్కారం లేదు కోవిడ్ మూలంగా కోవిడ్ మూలంగా దానికి ఒక గ్లాసు ఇది అడ్డుగా ఉంది సో ఆ తలుపు కంటే ఇంకా దూరంగా కూర్చున్నారు నేను ఇక్కడ కూర్చున్నాను సో ఏం మాట్లాడుకున్నా డోర్లు ఉన్నాయి క్రాస్ వెంటిలేషన్ కోసం చెవులు ఉండటానికి ఆస్కారం లేదంటారు అస్సలు లేదు లేదు ఏం లేదు ఆయన అడిగారు కొన్ని కీలకమైన ప్రశ్నలే నాకు తెలిసిన సమాధానాలు ద బెస్ట్ ఆఫ్ మై ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఔన్నత్యాన్ని కోరుకునేవాడిని ఇవాళ రోజు నాకు పార్టీ అన్నీ ఇచ్చింది పార్టీ వల్ల ఎంతటి వాడినయ్యాను ఈ గుర్తింపు అంతా వచ్చింది అనే స్పృహ ఉన్నవాడిని సో రాహుల్ గాంధీ గారి నాయకత్వం బలంగా ఉండాలని విశ్వసించేవాడిని వీటిని బ్యాక్గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ మంచి కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అట్లా ఇది చేయటం ఆయన అడిగిన ప్రశ్నలో కొన్ని నేషనల్ ఇవి రిలవెన్స్ కూడా ఉన్నాయి వాటికి కూడా నేనేమి ఆశించట్లేదు కాబట్టి నాకు కరెక్ట్ అనుకున్న సమాధానాలు చెప్పగలిగాను ఆయన కూడా వాటిని అదే స్పిరిట్లో తీసుకున్నారు అని నాకు అనిపించింది అండ్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం